హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎబిఎన్ లీగల్ టోల్ ప్లాజా దగ్గర ఆలస్యాన్ని నివారించడం కోసం ఈ ఫాస్ట్ ట్యాగ్ని తీసుకురావడం జరిగింది ఈ ఫాస్ట్ ట్యాగ్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా టోల్ ప్లాజాల దగ్గర కొంచెం ఆలస్యం అవుతుందని కొంతమంది ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే వీటికి కొన్ని నివారణ మార్గాలు కూడా ఉన్నాయి అంటే ఇలా ఆలస్యం అయితే కొన్ని వాళ్ళకు నష్టపరిహారం కూడా ఉంటుంది అని చెప్తున్నారు హైకోర్టు అడ్వకేట్ రవి కొండూరి గారు అయితే ఎలాంటి నష్టపరిహారం వస్తుంది అసలు ఎలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఆ టోల్ ప్లాజా పరిసరాల్లో ఉండే వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవి కొండూరు గారు ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సరే టోల్ ప్లాజాల దగ్గర ఆలస్యాన్ని నివారించడానికి ఫాస్ట్ ట్యాగ్ తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా ఆలస్యం అవుతుందని కొంతమంది ప్రజలు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఉంటుందా కొత్త రూల్స్ ఫాస్ట్ సమ వచ్చిన తర్వాత టోల్ ప్లాజా వద్ద కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఆ రూల్స్ ఎంతమంది ప్రజలకు తెలుసు ఏమి ఉపయోగించుకుంటున్నారా సంగతి మనం కులశంగా తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై ఒకటి మేలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఆ రూల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఈ టోల్ ప్లాజాలు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే ఈ నేషనల్ హైవే మీద ట్రాఫిక్లు తగ్గించేందుకోసం రోడ్లను వెయిట్ చేసి ఆ వెయిట్కి సంబంధించిన ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడం కోసం ఈ టోల్ ప్లాజాలు చేయడం దాని మీద కొంత డబ్బును కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో ట్రాఫిక్ను రోడ్ల మీద తగ్గించుకొచ్చిందంటే టోల్ ప్లాజాలు వచ్చిన తర్వాత రోడ్లు వెయిట్ అయిన సంగతి తెలుసు అయినప్పటికీ ట్రాఫిక్ రద్దీ తగ్గట్లేదు టోల్ ప్లాజాను ఏర్పాటు చేసిన తర్వాత ఆ కలెక్షన్ మూమెంట్లో టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్దీ మన వెహికల్ మూమెంట్కి తగ్గిపోయి ఆ వెయిట్ టోల్ ప్లాజా కాడ టికెట్ తీసుకోవడం దానికి సంబంధించిన ఛార్జీలు పే చేసుకోవడం కోసం గంటల తర్వాత వెయిట్ చేయవలసి వచ్చేది ఎంత అయితే కన్వీనియంట్ కోసం ఏ ఉద్దేశంతో ఈ టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి రోడ్లు వెయిటింగ్ చేశారో దాని ఫలితం కనపడకుండా ఈ వెయిటింగ్ టోల్ ప్లాజా కాడ ఎక్కువైపోయింది దీనికోసం ఒక సులభమైన మార్గం తీసుకోవాలని చెప్పేసి ఆలోచన వచ్చి ప్రతి వేలు కంపల్సరీ ఫాస్టాగ్ అనేది తీసుకోవాలి ఆ ఫాస్ట్ ట్యాగ్ ట్రాగ్ ఉన్న తర్వాత వెహికల్ ఫ్రీ మూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ట్యాగ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రతి వెహికల్కి మ్యాండేటరీగా ఫాస్ట్్యాగ్ ఉండాలి అనేది అంటే ఎప్పుడైతే నవసర తిరుగుతున్నారో ఆ రోడ్లను ఉపయోగించుకుంటున్నారో ఆ వెహికల్ ఫాస్ట్ ట్యాగ్ ఉన్నట్లయితే ఆ వెహికల్స్ ఫ్రీ మూవ్ అయ్యి అనే ఉద్దేశంతో పద్ధతిని తీసుకొచ్చారు ఈ ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఈ టోల్ పాజాల దగ్గర వెహికల్ క్యూ అనేది తగ్గిపోయింది అయినప్పటికీ కొన్ని పండుగల సీజన్లో కానీ ఇంపార్టెంట్ హాలిడేస్ అప్పుడు కూడా కొన్ని కిలోమీటర్ల మేరకు టూ త్రీ కిలోమీటర్స్ మేరకు ట్రాఫిక్ జామ్ కావడం చూస్తున్నాం ముఖ్యంగా మన నేషనల్ హైవే విజయవాడ వైపు చూసుకుంటే సంక్రాంతి అప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర తగిలిపోయే జనాలు చాలామంది ఉంటారు ఆ సంక్రాంతి సీజన్లో ఒక్కోసారి ఐదు ఆరు కిలోమీటర్లు కూడా ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసినప్పటికీ ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉండడంలో మరి ఫాస్ట్ ట్యాగ్ ఛార్జెస్ వచ్చిన తర్వాత ఏముంది మనకేం సో సౌలభ్యం ఏర్పడిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉన్నటువంటి ఏ వెహికల్ అయినా కానీ పది సెకండ్ల కంటే ఎక్కువ మీరు ఆ టోల్ ప్లాజాను దాటడానికి పది సెకండ్లు మించితే మీరు డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు అంటే ఉదాహరణకు ఒక టోల్ ప్లాజా నుంచి మన వెహికల్ చేయాలంటే వంద నుంచి ఎనభై నూట ఇరవై నూట అరవై ఆ ఏరియాని బట్టి ఒక ఛార్జెస్ ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే పది సెకండ్లు కంటే ఎక్కువ నువ్వు ఆ పాజ్ ప్లాజాకాట నిలబడిందో వెహికల్ యూ నీ టు పే ఎనీ అమౌంట్ ఫర్ దట్ అదేవిధంగా ఈ టోల్ ప్లాజా ఉన్నటువంటి ఏరియా నుంచి వంద మీటర్ల వరకు ఒక ఎల్లో లైన్ గీయాలని చెప్పేసి ఒక రూల్స్ పాస్ చేశారు ఈ వెహికల్స్ వంద మీటర్లు దాటి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ వెహికల్స్ ఒక రూపాయి కూడా పే చేయకుండా క్రాస్ చేసేది ఒక అధికారం ఉంది టోల్ ప్లాజాలో ఎప్పుడైనా మీరు పది సెకండ్ల కంటే ఎక్కువ ఆగితే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఇచ్చినటువంటి రూల్స్ని చెప్పి మాట్లాడి మీరు ఒక రూపాయి పే చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా పరిసరాల్లో ఉండే వాళ్ళకు అంటే టోల్ ప్లాజా దగ్గర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు వాళ్ళు తరచూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా కట్టాల్సి ఉంటుందా లేదు ఒక ఆ ఏరియాకి ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి విలేజెస్ ఎవరైతే ఉంటారు కంప్యూటర్స్ ఒకవేళ కూరగాయలు అనుకోండి వేరే చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఒక ఊరి నుంచి ఒక పట్టణానికి దగ్గరలో ఉన్న మండలానికి ఇట్లాంటి పోయేటప్పుడు రోజుకు నాలుగు ఐదు సార్లు తిరగవలసి వస్తుంది పాలు అమ్ముకున్న వాళ్ళు కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు పళ్ళు అమ్ముకున్న వాళ్ళు నాలుగు మూడు సార్లు నాలుగు సార్లు కూడా తిరగవలసి వస్తుంది వాళ్ళ ఊరు నుంచి ఒక పట్టణానికి పక్కన ఉన్న పట్టణానికి మరి అట్లాంటి వాళ్ళు ప్రతిరోజు వంద నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పే చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన మా ప్రశ్న దీనికోసం ఏం చేస్తారంటే టోల్ ప్లాజాకు దగ్గరలో ఉన్న ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఏ విలేజెస్ అయినా వాళ్ళకు మంత్లీ ఒక పాస్ తీసుకుంటే నామినల్ ఛార్జెస్ రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల లోపు ఉంటుంది ఈ ఛార్జెస్ పే చేస్తే చాలు ఏ రోజు ఎన్ని రోజులైనా వాళ్ళ ఒక రోజులో నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ వితౌట్ పేమెంట్ దాన్ని వాళ్ళు పే చేయకుండా తీసుకోవచ్చు ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పాస్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారికి టోల్ ప్లాజా అధికారికి వాళ్ళ రెసిడెంట్కి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఆ ఏ ఊరు సంబంధించిన వాళ్ళు వాళ్ళ రెసిడెన్స్ అది అడ్రస్ అయింది ఆయన వృత్తి ఏమిటి ఎక్కడికి వెళ్తారు ఇవి ఇట్లాంటి వివరాలతోటి ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళకు ఒక పాస్ ఇష్యూ చేస్తారు ఆ పాస్ ఇష్యూ చేసిన వల్ల నెలకు కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు పే చేసినట్లయితే ఆ విలేజెస్ ఇరవై కిలోమీటర్ల లోపల నుండి రేడియస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ గ్రామస్తులు కానీ ఆ రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల లోపలనే పాస్ తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ టోల్ ప్లాజాకు సంబంధించి ఏమన్నా సమస్యలు ఏమైనా తలెత్తే ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది ఒక మనం ఫాస్ట్ ట్రాక్ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనకు కట్ అయినట్టు మెసేజ్ వస్తుంది రెండు రెండుసార్లు కట్ అవుతాయి ఇట్లాంటప్పుడు మనకు ఎక్కడ సంప్రదించాలి ఏం చేయాలని చెప్పేసి సంబంధిత బ్యాంక్ అధికారులకి ఏదైతే బ్యాంకుకు మీరు అకౌంట్ పెట్టుకున్నారో ఏ రోజునైతే మీరు టోల్ ప్లాజా ప్లాజ్ చేశారు రెండు సార్లు కట్ చేసినట్లయితే మీరు ఆ స్టేట్మెంట్ ఒకసారి తీసుకొని మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకొని ఈ సెకండ్లో నుంచి ఈ టోకల్ నేను వెళ్ళింది ఒకటేసారి నాకు అమౌంట్ రెండు సార్లు కట్ అయిందని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే అది రివర్స్ అవుతాయి కాకపోతే మీరు ఫాస్ట్ ట్యాగ్ని ఏ డిస్ప్లే ఏరియాలో పెట్టాలో అది పెట్టకపోవడం వల్ల సరిగ్గా రీడ్ కావట్లేదు అది ఒకసారి రీడ్ అవుతుంది ఓసారి వీళ్ళే వచ్చి మరి పర్సనల్గా రీడ్ చేస్తుంటారు ఇట్లా రెండుసార్లు పడుతుంటాయి పడ్డటప్పుడు మీరు ఆ బ్యాంకును అప్రోచ్ చేసి మీ స్టేట్మెంట్ చూపించినట్లయితే మీ అమౌంట్ రివర్స్ వస్తుంది ఒకవేళ మీరు మీరు అడిగినటువంటి ఈ పది సెకండ్లు దాటినా మీరు కలెక్ట్ చేసేరనుకోండి ఆ సంబంధిత అటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద ఏ రోజున మీరు ట్రావెల్ చేస్తే ఎన్ని సెకండ్లు అన్నీ మీ సిసి కెమెరాలు ఉన్నాయి మీరు రిపోర్ట్ చేయొచ్చు మీరు రిపోర్ట్ చేసి ఆ విధంగా బలవంతంగా కలెక్ట్ చేసినారంటే వాళ్ళు తన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు మీరు పే చేసిన అమౌంట్తో పాటు నష్టపరిహారం కూడా పొందే అవకాశం ఉంటుంది ఆ ఏరియాలో ఉన్న అథారిటీ ఆఫీస్ ఆ ఆఫీసర్ అధికారికి మీరు కంప్లైంట్ ఇస్తే చాలు అంటే ప్రతి ఏరియాలో ఒక ఆఫీసర్ ఉంటారా ప్రతి టోల్ ప్లాజా ఏ ఏరియా నుంచి ఉన్నట్టయితే ఆ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి అధికారిక సంస్థ వాళ్ళకు ఒక అధికారిని నిర్వహిస్తారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు లేదంటే నేషనల్ అథారిటీ ఆఫ్ నేషనల్ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు స్పందించినప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి మీరు కంప్లైంట్ చేసుకుంటే అక్కడి నుంచి మీకు సంబంధం వచ్చిన సంబంధించినటువంటి జవాబు వస్తుంది రికవరీ కూడా అవుతుంది